బట్ ఫినాన్షియల్ ప్రాబ్లం రాలేదా యూట్యూబ్లో స్టార్టింగ్లో ఓకే ఓకే ఉండే కానీ బట్ తర్వాత రెవెన్యూస్ పడిపోవడము యూట్యూబ్ రెవెన్యూస్ డిక్రీస్ చేయడము తర్వాత కరోనా పీరియడ్ రాలేదు యాక్చువల్గా అయితే ప్రాబ్లం వచ్చిందండి చెప్పాలంటే ఎక్కువ నేను యాక్చువల్గా విషయం ఏంటంటే నేను ఇది స్టార్టింగ్లో నాకు మ్యారేజ్ అయిపోయింది అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను యూట్యూబ్కి వచ్చాను ఈవెన్ నౌకా ఫ్యాక్టరీలోకి వచ్చేటప్పటికి నాకు మ్యారేజ్ ఓకే నౌక ఫ్యాక్టరీ కూడా ఏంటంటే సక్సెస్ఫుల్గానే రన్ అయ్యేది ఏది కంటెంట్ వైజ్ బాగుండేది పేపర్లో వచ్చింది మా గురించి నుంచి అప్పుడు మీడియాలో అంతా కొంచెం హల్చల్ అయ్యేది అంతా బాగానే ఉంది కానీ రెవెన్యూ వైపు నుంచి అంతమందికి తనొక్కడే కశ్యప్ తన తనొక్కడే పెట్టాడు డబ్బులు తనే పెట్టుకొని దిగాడు మేము అందరూ ఏంటంటే జస్ట్ కంటెంట్ వైజ్ సపోర్ట్ చేసేవాళ్ళం అంతే స్టార్టింగ్ ఎంప్లాయీ కూడా కాదు ఒక టైంలో తను పర్లేదు మనకి సపోర్ట్ ఉంది నువ్వు మానేసే జాబ్ అని చెప్పి అన్న తర్వాత నేను మానేశాను అకౌంటెంట్గా చేసేవాడిని అంటే ఫ్యామిలీ ఉంది కదా కొన్ని రోజులు ఆలోచించుకున్నా కానీ తర్వాత ఓకే చెప్పాడు కదని మానేశాను అదేముందని రాను రాను కొన్ని నాళ్ళు అయిన తర్వాత ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయిపోయింది తనకి ఫ్యామిలీ కూడా ఉంది నాకు ఓకే తన అంత మెయింటైన్ చేయాలి కదా మా రైటర్స్ని వెయిటర్కి తనకి ఎర్నింగ్స్ అవి ఆగిపోయినాయి అర్నింగ్స్ ఫండ్సో మొత్తానికి తనకి ఆగిపోయినా ఆగిపోయిన టైంలో తను ఏం చేయలేడు నాకు అప్పుడు ఏంటంటే వెనక్కి వెళ్ళలేను మళ్ళీ అకౌంటెంట్ జాబ్కి వెళ్ళా మనకు కొంచెం ఒకసారి ఐడెంటిటీ వచ్చిన తిరిగి వెనక్కి వెళ్ళి వేరే జాబ్ మనం చేసుకోలేం కరెక్ట్ అప్పుడు కొంచెం సఫర్ అయింది బాగా ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని ఎందుకంటే సిచ్యువేషన్ అది మన తను కూడా మనం అనలేం కదా ఇంకా ఇంక మనం ఆపేస్తాం కంటెంట్ అన్నాడు ఆ టైంలో జస్ట్ అప్పుడే తమిళ తోటి ఆ సిరీస్ కొలాబ్ కొలాబాయి బ్రేకప్ కన్సల్ట్ అనే సిరీస్ తమిళతో కొలాబాయి చేస్తున్న వర్క్ అనమాట అది ఓకే అక్కడ హర్ష బాస్వాణి ఆయన మనం నా వర్క్ అది చూసారు కొన్ని నేను డైరెక్ట్ చేసినప్పుడు అది చూసి ఇలా ఆగిపోయిందన్న అంటే యాక్చువల్ నేను ఎప్పుడూ అడుగుదాం మేము ఇలా ఇక్కడ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా అని చెప్పాను అనమాట అంటే రైటింగ్ రైటింగ్ డైరెక్షన్ కూడా అంటే ఓకే అని చెప్పని అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని కాన్సెప్ట్లు చెప్తే ఓకే చేశారు అక్కడ ఓకే అయిపోయింది తర్వాత మీరు అన్నట్టుగా అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో కొంచెం మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తోటే కొన్ని రోజులు బాగానే కంటెంట్ వెళ్ళేది మామూలుగా నాకు మంత్లీ నా శాలరీ నాకు పడేది బాగానే వెళ్ళేది ఇంకొంచెం మళ్ళీ ఇంకొక స్టెప్ ఎదగాలనుకుంటాం కదా ఆ మూమెంట్లో మళ్ళీ ఇబ్బంది అయినప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ మారాను ఇన్ఫినిటమ్కి మారిపోయాను ఇన్ఫెంట్ మారి కంటెంట్ వెళ్తుంది స్టార్ట్ అయింది అంటే కరోనా కరోనా కూడా ఫేస్ చేసే ఉన్నాయి ఇంకా తర్వాత అలా మనీ ఇంకా అలా గోల్డ్ అది పెట్టుకుని ఆ టైంలో అందరూ పడింది కదా వరల్డ్ మొత్తం ఒకసారి పాజ్ బటన్ అయిపోయింది ఇంకా అట్లా ఇప్పుడు మళ్ళీ ఓకే సెట్ ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ప్రసాద్ గారితో కలిసి యాక్ట్ చేయడం అనేది ఇప్పుడు ఇక్కడ యాక్టింగ్ అంతా ఇప్పుడు ఇన్ఫిటైమ్ లో చేస్తున్నా ఆల్రెడీ నాకు ఛానల్ ఉందండి ఓకే జల్సా రైడ్ అని జేడివి అనే పేరుతో ఛానల్ ఉంది తర్వాత ఏంటంటే నాకు ఒక మా కంటెంట్ చేస్తుండే ఒక యాక్సిడెంట్ అయింది నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది దీని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది ఆ టైంలో రైటింగ్ కూడా నేను కొంచెం పక్కన పెట్టి ఓన్లీ ఎప్పుడైతే అది రైటింగ్ నేను పక్కన పెట్టానో కంటెంట్ కొంచెం డౌన్ అయిపోయింది అంటే ఓన్లీ యాక్టర్గా ఉందాం అనుకో టైంకి ఇంకా అక్కడ నుంచి గ్యాప్ రావడం అలా 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 వేరే వాటిలో చేస్తుండడం ఏ ప్రసాద్ బెహ్రా వచ్చారు ఆఫీస్కి ఇక్కడ వచ్చిన ఇప్పటి నుంచో ఇలా చేద్దాం అనుకుంటున్నాం కదా మన దాంట్లో ఇదని అలా సెట్ అయింది ప్రసాద్ వేరే వర్కింగ్ ఎలా ఉంటుంది ఓ ఫుల్ ఫన్ అండి ఒకటి సరదాగా ఉంటుంది నవ్వుకుంటూనే చేసుకుంటూ ఉంటాం అంత ఎమోషనల్ సీన్ చేసినప్పుడు కూడా యాక్చువల్ బ్లోపర్స్ వస్తున్నాయి ఆ ఛానల్లో ఓకే మీకు అది చూస్తే అర్థం అయిపోద్ది చాలా మందికి మీ వీడియోస్ ఇప్పుడు రిలాక్సేషన్ చేసిండు తెలుసా వీడియోస్ పెట్టుకొని వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఓకే ప్రాబ్లమ్స్ మనం డిప్రెషన్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు దాన్ని కూడా కొంచెం నవ్వుతూ దాటేయచ్చు అన్నది ప్రసాద్ బెహ్రా వీడియోస్ లో చాలా బాగా తనకి ఏంటంటే రైటింగ్ తనకి అలా సెట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఒక కామెడీ అంటే ఫుల్ కామెడీ వెళ్ళిపోతాం లేదా ఎమోషన్ కంటే అంటే ఎమోషన్ వెళ్ళిపోతూ ఉంటుంది తను ఏంటంటే ఇలా ఎమోషన్ తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ అక్కడ ఉపయోగపడుతుంది అది నచ్చుతుంది జనాలకి ఆ ఫార్మేట్ నచ్చింది బాగా దానివల్ల మీరు అన్నట్టుగా నిజంగానే అంటే చాలా మంది చెప్తుంటారు కదా బా అంటే ఏం బాధలు మర్చిపోతున్నారా నిజంగా అనే అంటే మనకే అలాంటివి తీసుకున్నప్పుడు నిజంగా ఒకసారి ఆశ్చర్యం కూడా ఉంటుంది ఏంటి గురి అంటే ఇంటి గురించి బాధలు మర్చిపోయినంత కంటే మనం ఇస్తున్నావా అని అంటూ ఉంటాడు సో మీకు అంటే ఇప్పుడు సొంతగా పెళ్లి వారం అండి తర్వాత ఇంకేదైనా కొత్త సిరీస్ రైటర్ స్టార్ట్ ఉందండి ఒక ఇప్పుడు ఒక టెన్ డేస్ నేను గ్యాప్ తీసుకుంటున్నాను ఇదే పెళ్లివారం అండి అయిపోతుంది అయిపోయిన తర్వాత అనుకుంటున్నాం మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ మీదే ఒకటి ఒకటి అనుకుంటున్నాను అది కొంచెం కామెడీలుగానే అని చెప్పి అంటే కష్ట అది కూడా కొంచెం అదే ఫార్మేట్ అదే ఉంటుంది కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెళ్ళైన దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి అది ఎలా ఉంటుంది అని మెయిన్ క్యారెక్టర్స్ హోల్ ప్రాసెస్ లో మీ వైఫ్ నుండి నాకు తెలీదు మీరు మ్యారేజ్ చెప్పారు కదా వైఫ్ మీ వైఫ్ నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది అంటే ఇది మనకి తెలిసిందే అందరికి తెలిసిందే అన్సర్టన్ కెరియర్ ఇది వర్క్ ఉన్న రోజు ఓకే వర్క్ కొన్నిసార్లు ఆగిపోయి నెలల తరబడి ఖాళీగా ఉండాల్సిన అలాంటి టైంలో వైఫ్ నుండి సపోర్ట్ ఎలా యాక్చువల్గా తను అంటూ లేకపోతే ఫీల్డ్లో లో ఉండేవాడి కదా ఒకటే మాట అంటే ఇప్పుడు అంత చేసుకుంటున్నాను వచ్చి అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా నా ఇందులోనే అనుకోగలంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఓన్లీ తన వల్లే తన ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తాను తన జాబ్ అంటే కొన్నాళ్ళు ఇప్పుడు అమ్మాయిలకి ఇప్పుడు పెళ్ళి తర్వాత కంటిన్యూ చేయడం కుదరదు మళ్ళీ పిల్లలు గ్యాప్ ఇట్లా ఉంటుంది కదా అలా ఒక్కొక్కసారి ఆగుతూ ఉండేది మళ్ళీ చేసుకుంటూ ఉండేది కానీ ఈరోజు అంటే ఆ జనరల్ వైబ్స్ ఉండేలా ఎప్పుడు లేదు తను తనకి తెలుసు తను ముందు నుంచి లవ్ మ్యారేజ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది తనకు తెలుసు ముందు నుంచి తానే సపోర్ట్ చేస్తుంటది చేస్తుంది తను సో ఫైనాన్షియల్గా ఇంకా ఏ రకంగా కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది మారల్గా ఎప్పుడు గవర్నమెంట్ డౌన్ అవన్ అవ్వదు చెప్తా అది ఒక ఇంకా లక్ అనుకోవాలి అంతే నాకు ఏదైనా కొంచెం దేవుడు అదృష్టం ఇచ్చాడంటే కొంచెం అది ఎక్కువ అదృష్టం ఇచ్చాడంటే తన రూపంలోనే అనుకుంటాను నేను అంటే పే ఈవెన్ పేరెంట్స్ కూడా అంటే పేరెంట్స్ అంటే వాళ్ళకి భయం ఉంటుంది ఏమైపోతాడో ఏంటనే భయం మీద వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు తను ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసేసుకుంది ఆ టెన్షన్ నువ్వు పెట్టుకోకు ఎంత తీసుకొస్తే అంత ప్రాబ్లం ఏం లేదు అంటే తను జాబ్ చేస్తున్నప్పుడే కదా లేనప్పుడు కూడా అలాగే అంత సపోర్ట్ ఉంటే మనకి వర్క్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా అది నాకు ఎప్పుడు తను మానిపించేద్దాం అన్నట్టు ఉంటుంది అంటే తన రిలాక్స్డ్గా ఉండాలి అన్నట్టు ఉంటుంది ఇంకా చూడాలి ఇండస్ట్రీ నుండి ఎవరైనా కాల్ చేసి మీ వర్క్ని స్పెసిఫిక్గా డిస్క్రైబ్ చేస్తూ బాగుంది అని చెప్పిన సిచువేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీ నుండి చాలామంది అండి చాలామంది నావిక అఫ్యాక్ట్ టైంలో ఉన్నాయి అప్పుడే తను భాస్కర్ గారి తన్ భాస్కర్ గారు తర్వాత హర్శ్వర్ధన్ గారు ఉన్నారు కదా మా మాయమచంద్ర పవన్ సంతెన్ గారు మాకు అంటే ఆర్జీ గారు లేకపోతే మనం సుకుమార్ గారు వీళ్ళు కూడా ట్వీట్ చేశారు ఆ టీం కూడా చాలా మంచి టీం అండి నవికె ఫ్యాక్టరీ టీము చాలా క్రియేటివ్గా ఉండేవాళ్ళం అందరు కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ ఉండేవి అందరి థాట్స్ అంటే ఒక్కొక్కరు ఒక టీవీఎఫ్ బాగా ఇన్స్పిరేషన్ మాకు ఆ టైంలో ఓకే అందరూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా మన షార్ట్ ఫిల్మ్స్ కాకుండా నవీన్ పోలి కూడా చేసి అవును టీవీ కదా అందరూ షార్ట్ ఫిల్మ్ కంటెంట్ చేస్తున్నారు మనం కొంచెం లో అర్నబ్ కోసం నిమిటేడ్ చేశాడు ఆ టైం కి సల్మాన్ ఖాన్ ఇది బాయ్ హోని ఒకటి వీడియో ఇవన్నీ వచ్చేవి అనమాట అదే ఇలా మనం ఎందుకు క్రేజీగా చేయకూడదు తెలుగులో అని చెప్పేసి అలా మాట్లాడుకున్నప్పుడు వచ్చిందా అది మీరు చూసిన ఆర్కేఎస్ ఎస్ బుక్ వీడియో అట్లా అలా షార్ట్ చేశామని ఆ టీం కూడా అంత బాగుండేవారు అంతా కూడా ఇప్పుడు అందరూ ఫీల్డ్లో మ్యాక్సిమం ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ అన్నింగ్ చేయాలనే ఇదిలో లేరు పేరెంట్స్ ఇదిలో ఉండడం వల్ల వాళ్ళు నాకేంటంటే అన్నింగ్ మనం ఆపకూడదు కదా అందుకని యూట్యూబ్లో నేను కంటిన్యూ అవుతున్నాను మిగతా వాళ్ళు యూట్యూబ్ అంతా కూడా ఆపేసి వాళ్ళు ఎవరికి వాళ్ళు సినిమాల్లోనే ఉన్నారు కానీ ఎవరికి ఇంకా ఎవరు రాల ఒకళ్ళు మ్యూజిక్లో ఉన్నారు కౌశిక్ తను మాత్రం ఆల్రెడీ మూవీస్లో చేస్తున్నాడు హీరోగా రెండు మూడు సినిమాలు రిలీజ్ అయినాయి ఇంకా మిగతా వాళ్ళు కూడా రైటింగ్ డైరెక్షన్ ఛాన్సర్లో అలా ఉన్నారన్నమాట టీం అక్కడ టీం కొంచెం విడిపోయినా ఎవరి ప్రాసెస్లో అలా ఉన్నారు మళ్ళీ అందరూ కెల్ప్ వర్క్ చేస్తామేమో చెప్పలే